దేవుని స్తోత్రం. ఐజాక్ పాల్ గారు బ్రదర్ గారు మీటింగ్స్ మేము వస్తున్నామండి. ప్రతి శనివారం ఇక్కడ ప్రెస్ క్లబ్కి వచ్చి మేము దేవుళ్ళు గడుపుతూ, దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, వాక్యం ఉంటూ దేవుడు అన్నకు బలపరిచి అన్న ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాకు బలపరుస్తుందో మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించాలని, విజయవాడ పట్టణం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలని, కొద్దిపాటి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థించి కోరుకుంటున్నాం. స్తోత్రాలు. ఇక్కడ ఈ విధంగా పాల్సన్ సాటర్డే నైట్ వర్షిప్ స్టార్ట్ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. నిజంగా వ్యక్తిగతంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది వాక్యం విన్నప్పుడు. నిజంగా ఏ పరిస్థితుల్లో అయినా మరి మారకుండా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అది నిజంగా నన్ను చాలా తాకింది ఆ మాట. మనం ఆనందంగా ఉండాలి అంటే ఎట్లాంటి లోకం ఏ విధంగా మారుతూ ఉన్నా మన చుట్టుపక్కల వాళ్ళు మారిపోతున్నా మనం మాత్రం స్థిరంగా ఉండాలి అనేది నిజంగా దీనికి ఈరోజు మంచిగా గట్టిగా తీర్మానం తీసుకోవడానికి దేవుడు ఎంత సహాయం చేశారు. వింటూ ఉంటాం ఎన్నోసార్లు వాక్యాలు, కానీ ఒక్కోసారి ప్రభు హృదయాన్ని తాకుతూ ఉంటారు. అది చిన్నే కాదు, పెద్దే కాదు, అది ఎవరైనా దేవుని మాట కాబట్టి అది నన్ను ఎంతగానో తాకింది. నిజంగా దేవునికి ఎన్నో వందనాలు. ఆ బిడ్డని మనసారా నేను ఆశీర్వదిస్తున్నాను. మరి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఇంకా రాబోతున్న దినాలలో తల్లిని మరి పాల్సన్ని దేవుడు ఘనముగా వాడుకుని ఉన్నతమైన శిఖరాల్లో ఆత్మీయ ఉన్నతమైన శిఖరాల్లో తీసుకెళ్తారని మరి నేను ఎంతగానో మరి వాళ్ళని మనసారా దీవిస్తూ మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుడి కృపను బట్టి అయ్యగారి వాక్యం విన్నాము. మరి మా మెసేజ్లో కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని దగ్గర మీ యొక్క మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందని చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని మర్చిపోకుండా నమ్మకంగా జీవించండి చెప్పారు. మరి ధైర్యంగా వహించండి, భయపడద్దు, మనం యుద్ధ వీరులము, మనం దేనికి భయపడకూడదని అయ్యగారు చెప్పిన వాక్యం బట్టి బలపడ్డాము. ఇక్కడికి వచ్చాక చాలా బలహీనతగా నాకు ఉండేది, అసలు నడ్డానికి కూడా నాకు ఓపిక లేదు. అయ్యగారి వాక్యం విన్నాక నాకు శక్తి బలం వచ్చి ఎంతో బలం వచ్చినట్లయింది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించినగా. పాల్సన్ అన్నయ్య గారికి, గ్లోరీ అక్కకి అండ్ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు శిరీష, నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. దేవుడు నా ఎందుకు గొప్ప కార్యాన్ని జరిగించారండి. కరెక్ట్గా ఒక 3 వీక్స్ బ్యాక్ నేను ఇక్కడికి రావడం జరిగింది. పాల్సన్ అన్నయ్య గారు చెప్పిన వాక్యం చేత నేను ఎంతో ప్రభావితం చెందాను. అన్నయ్య ఏం చెప్పారంటే దేవుడి పట్ల విశ్వాసం ఏ రీతిలో ఉండాలంటే మనం ఒక పని చేయాలనుకుంటే అది ఆల్రెడీ జరిగిపోయింది అనుకోవాలని చెప్పి ఆ రీతిలో దేవుడి పట్ల విశ్వాసం ఉండాలని చెప్పి అన్నయ్య చెప్పారు. అండ్ ఆ రోజు నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్ ఒకటి ఇచ్చారండి. అందులో నేను నాకు జాబ్ రావాలి, మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి, నేను జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి అన్నయ్య వాళ్ళని ప్రేయర్ చేయమని చెప్పి అందులో రాశానండి. ఎందుకంటే మా ఫాదర్, మేమందరం ఒక విలేజ్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు, కేవలం మా స్టడీస్ కోసం అని చెప్పి విజయవాడ రావడం జరిగింది. మమ్మల్ని చదివించడానికి మా డాడీ ఎంతో కష్టపడ్డారు. నేను అనుకున్న ఇదే కరెక్ట్ టైం, మా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలని. అందుకే ఎంతో ప్రయాసపడ్డాను నాకు జాబ్ రావాలని చెప్పి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి వెళ్ళిన 15 డేస్లోనే నాకు జాబ్ వచ్చిందండి. వర్చుసా అనే కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యానండి. ఓన్లీ 15 డేస్లోనే నాకు ఫైనల్ లిస్ట్ వచ్చింది. నా నేమ్ కూడా ఉంది అందులో. ఇందుని బట్టి దేవుడికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మార్నింగ్ ప్రేయర్స్ టీమ్ అని గ్లోరీ అక్క చేత నడపబడుతున్న మార్నింగ్ ప్రేయర్స్ టీమ్ ఉందండి. మార్నింగ్ 5 to 6 జరిగిద్ది. దానికి మా మదర్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారండి. గ్లోరీ అక్కకి ఇచ్చిన తలంపు బట్టి దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మా మదర్కి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, అయినా సరే ఎంతో భారం కలిగి దేవుడి వాక్యాన్ని వినడానికి ఇక్కడికి వచ్చారు. అందుని బట్టి కూడా దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాను.